న్యూస్ అలర్ట్స్. ఏపీలో కూటమి కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జన సంద్రోహం నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లు అభిమాన సంద్రోహం నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను మంగళవారం పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:47 ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఇక ఆయనతో పాటు మంత్రులు, నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ తో పాటు మొత్తం 24 మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. వీరంతా నేడు ప్రమాణం చేయనున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులను కేటాయించారు. ఇక బీజేపీకి 1 బెర్త్ కేటాయించారు. 1 స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మంత్రివర్గంలో సగానికి పైగా కొత్త వారే ఉన్నారు. 17 కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు చోటిచ్చారు. 3 ఇక మహిళలు. బీసీలు 8, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం కల్పించారు. మొత్తంగా సీనియర్లు, యువ నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంచుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కులుసు పార్థసారథులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు. కాగా మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన విస్తృత కసరత్తు చేశారని వెల్లడించాయి. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకుని మంత్రివర్గాన్ని రూపొందించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక అతిథి హాజరు కానున్నారు. స్టేట్ గెస్ట్ కింద మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని చంద్రబాబు ఆహ్వానంలో చిరంజీవిని కోరారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వర్తో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ అని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదని కొనియాడారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు. రామోజీ ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. వార్త తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ రాజకీయాలలో ఉన్న అందరికీ ఒక విషాదకరమైన వార్త. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, సంస్థ. ప్రజా సమస్యల పట్ల వారు కానీ, ఈనాడు సంస్థలు కానీ ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాస్తవంగా ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించే ఒక గొప్ప వ్యక్తి నేలకు ఒరిగిండు.
ప్రజలకు తీరని నష్టం జరిగింది రామోజీరావు గారి మరణం. తప్పకుండా వారు చూపించిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, వారి సంస్థలు ప్రజల తరఫున నిలబడతాయని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబానికి, వారి సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజెప్పడం జరిగింది. వారి పట్ల నాకున్న ప్రత్యేకమైన పరిచయం కానీ, ఏ సందర్భం వచ్చినా వారిని మేము కలిసి వారి సూచనలు తీసుకోవడం, వారి సలహాలతో ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలకు బాగా ఉపయోగపడినాయి. వారిలాంటి మరో వ్యక్తి రారు. రామోజీరావు అంటే రామోజీరావు గారు, ఇంకా రామోజీరావు గారికి ప్రత్యామ్నాయం అనేది లేదు. కాకపోతే వారు చూపించిన మార్గం, వారు ప్రజలకిచ్చిన ఈ సంస్థలు ప్రజల తరఫున ఉపయోగపడితే మేము కూడా తప్పకుండా వారి ఆలోచన విధానాలకు అనుకూలంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన మేము నిలబడి ముందుకు వెళ్ళాం. విజయవాడలోని రాజ్భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాకూటమి పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా గవర్నర్ ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్భవన్ కు చేరుకుని మర్యాద పూర్వకంగా గవర్నర్ తో సమావేశమయ్యారు. తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు. గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వారణాసిలో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై ప్రధాని మోదీ 1.52 లక్షల మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ 2-3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని వ్యాఖ్యానించారు. యూపీలోని రాయ్బరేలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో బీజేపీ బలాన్ని తగ్గించేందుకు రాయ్బరేలి అమేథీలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇండియా కూటమి పార్టీలు ఐక్యమద్యంతో పోరాడాయన్నారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో సామాన్యులను మరిచి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకే ప్రాధాన్యం ఇచ్చారని, అందుకే బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. अगर ये लड़ जाती वाराणसी में, अगर ये लड़ गई होती तो आज हिंदुस्तान के प्रधानमंत्री 2-3 लाख वोटों से वाराणसी का चुनाव हार जाते. सबसे पहले कांग्रेस पार्टी के नेता, कार्यकर्ता, एमएलए, एमपी जो भी हैं అహంకార కే శికార్ నహీ హోంగే. నరేంద్ర మోదీజీ
संविधान को ऐसे पकड़े थे, यू कर रहे थे ना, देखा आपने, ये आपका काम था, ये आपने करवाया है। देश के प्रधानमंत्री को आपने मैसेज भेजा है कि संविधान को आपने छुआ, तो देखो हम आपके साथ क्या करते हैं। सबसे पहला काम, जहां भी ये नफरत फैलाते हैं, नफरत के बाजार में हमें मोहब्बत की दुकान खोलनी है। आपने देखा भाइयों और बहनों, अयोध्या की सीट हार गए, राम मंदिर बनाया, उसमें इनॉग्रेशन में एक गरीब व्यक्ति आपने नहीं देखा होगा, एक किसान नहीं था, एक मजदूर नहीं था, एक पिछड़ा नहीं था, एक दलित नहीं, आदिवासी राष्ट्रपति के से कहते हैं तुम यहां नहीं आ सकती। और आपने वहां पे देखा अदानी जी खड़े थे, अंबानी जी खड़े थे, देश के अरबपति खड़े थे, पूरा बॉलीवुड खड़ा था, क्रिकेट की टीमें खड़ी थी, मगर एक गरीब व्यक्ति नहीं खड़ा। तो जवाब अयोध्या की जनता ने भी दिया है, और सिर्फ अयोध्या में नहीं भाइयों और बहनों, सिर्फ अयोध्या में नहीं, वाराणसी में जान बचा के निकले हैं प्रधानमंत्री। और मैं आपको कहता हूं और बहन से कह रहा हूं, अगर ये लड़ जाती वाराणसी में, अगर ये लड़ गई होती, तो आज हिंदुस्तान के प्रधानमंत्री 2-3 लाख वोटों से वाराणसी का चुनाव हार जाते। मैं ये बात अहंकार से नहीं कह रहा हूं, मैं ये इसलिए कह रहा हूं क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री को हिंदुस्तान की जनता ने मैसेज दिया है, ये आपकी जो राजनीति है हमें अच्छी नहीं लगी, हम इसके खिलाफ हैं, हम नफरत के खिलाफ हैं, हम हिंसा के खिलाफ हैं, हम मोहब्बत का देश चाहते हैं, हम प्रगति चाहते हैं, हम बेरोजगारी के खिलाफ हैं। आपने 10 साल इस देश में बेरोजगारी फैलाई, नफरत फैलाई, हिंसा फैलाई, और हिंदुस्तान की जनता ने हिंदुस्तान के प्रधानमंत्री को जवाब दिया है। 2014 में हिंदुस्तान की राजनीति में एक बदलाव आया, पहली बार हमने देखा कि प्रधानमंत्री खुलकर हिंसा और नफरत की राजनीति कर रहे थे, और यह हिंदुस्तान की संस्कृति और हिंदुस्तान के धर्मों के खिलाफ है। और रास्ता मैं बताना चाहता हूं, और मुझे बहुत गर्व है कि रास्ता रायबरेली अमेठी। హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 5 గంటల పాటు చెరువులో తేలియాడుతూ కనిపించడంతో చనిపోయాడనుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో చెరువు వద్దకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడిచి రావడంతో అక్కడ ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డిపురంలో కోవిలికుంటలో దాదాపు 46 ఏళ్ల వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దాంతో స్థానికులు అతను చనిపోయి ఉంటాడని అనుకున్నారు. వెంటనే ఫోన్ చేసి కేయూసీ పోలీసులు 108కి సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని బయటకు తీసే క్రమంలో అతను లేచేసరికి అవాక్కయ్యారు. ఇక్కడ చల్లగా ఉందని, నేనే రెస్ట్ తీసుకుంటున్నా, నేను చనిపోలేదు, బతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. తన పేరు శ్రీనివాస్ అని, తన స్వగ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి అని కూడా చెప్పాడు. బాబాయ్
పది రోజుల నుంచి గణేష్ చేత నాత గట్టించి నా కష్టం దోచుకొని గణేష్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ వస్తున్న 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవ్వడు చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అయితే నీ కోసం మంజీ రాయటం పోలీసు వాళ్ళ వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం ఏడు చేతో పని కాజీపట్ల సార్ ఇక్కడ వచ్చిన ఎవడలేదు సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాల్ కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే చూడు మరి లోపలికి జారిపోతే పట్టుకున్నాం రాయి పట్టుకున్నాం ఏం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం ఏ రాయి పట్టుకున్నా వాళ్ళు రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవని, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్లు లేరని, గత ప్రభుత్వం పాఠశాలలను మూసేసిందని గుర్తు చేశారు. మూసేసిన పాఠశాలలను మళ్లీ తెరుస్తామన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను రద్దు చేయాలని సీఎం హామీ ఇచ్చారన్నారు. 2,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నిర్ణయాన్ని కూడా బహిరంగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఇంతకు ముందు దీని మీద ఇదే ట్యాంక్ మీద ఇదే ప్రెస్ మీట్ లో ఎన్నో సార్లు సింగిల్ టీచర్ స్కూల్స్ ని రద్దు చేయొద్దని పాత గవర్నమెంట్ మీద మేము ఒత్తిడి తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. దీనిలో పిల్లలకి మామూలుగా తండాల్లో స్కూల్ అంటే అక్కడ లంబాడి వాళ్ళు అంటే ఎస్టీలు ఉంటారు. ఇక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఫార్వర్డ్ కాస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఏదైనా స్కూల్ పంపించాలని పంపించగలరు, కానీ వీళ్ళు పంపించలేరు కాబట్టి స్కూల్ అక్కడ ఉంటున్నారు. ఇదొకటి. ఈ రెండు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు పెద్ద మొత్తంలో చదువుకునే అవకాశాన్ని ఆలోచన చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, 2,000 కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ మిషన్ అనుకుని పెట్టి ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో స్కూల్ బిల్డింగ్స్ కూర్చోడానికి కుర్చీలు, బెంచీలు, బాత్రూములు, టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ బాత్రూమ్ లేకపోవటం వల్ల గర్ల్ చిల్డ్రన్ ఎక్కువ మంది చదవకుండా ఉన్నారనేది ఒక స్టడీ రిపోర్ట్ ఉంది. అవి ఇప్పుడు ఏర్పాటు చేయటం వల్ల ఎక్కువ మంది వస్తారు. ప్లే గ్రౌండ్, స్కూల్ బిల్డింగ్స్ వీటి కోసమే 2,000 కోట్ల రూపాయలు స్కూల్ ఎడ్యుకేషన్ కంటే ఎడ్యుకేషన్ కి అలాట్ చేశారు. ఇది కూడా చాలా మంచి నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నేను దాన్ని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని, వారి క్యాబినెట్ ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ ని నేను అభినందిస్తూ స్వాగతిస్తున్నాను. దీని ద్వారా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ ఉండాలని, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్స్ కంటే మన ప్రభుత్వ స్కూల్స్ బాగా ఉంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని చెప్పాం. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని చూడాలని, ఇతర రాష్ట్రం నుంచి వచ్చే అంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. 200 కోట్లు కాదు, 2,000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేశారు. ఎందుకని, ఎడ్యుకేషన్ కి
చాలా ప్రాముఖ్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కుటుంబం, ఎస్టీల కుటుంబం కానీ, బీసీల కుటుంబం కానీ, ఎస్టీల కుటుంబం కానీ, మైనార్టీ కానీ, ఫార్వర్డ్ కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో పోవాలంటే ఎడ్యుకేషనే ముఖ్యం. ఆ ఎడ్యుకేషన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కానీ వారి మంత్రివర్గం తీసుకోలేదు. కానీ 2014 కంటే ముందు 2018లో ఎన్నికలప్పుడు చెప్పారు, కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజల పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ చేస్తామన్నారు, దాన్ని మర్చిపోయారు. కానీ ఇవాళ మేము ఎన్నికల ముందు దీని మీద ఎక్కువగా మాట్లాడకపోయినా వీటి మీద మేము ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, వారి క్యాబినెట్కి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే నేను వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఒక ఇది ఇది కాకుండా నేను ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంటే కాకుండా మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికల్లో జూన్ 4 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా నాగరిక పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి 6 మాసాలు గడిచినా ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకున్నారని తిరిగారని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 64 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ కాంగ్రెస్ కేవలం 8 ఎంపీ సీట్లే గెలిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. 14 సీట్లు గెలుస్తాం, తమ పాలనకు ఎన్నికల రెఫరెండం అని ముఖ్యమంత్రి చెప్పారని, 14 సీట్లు గెలుస్తాం, కేవలం 8 సీట్లే గెలిచినందుకు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్లు ప్రకటించి విస్మరించారని తెలిపారు. 18వ తారీఖు రోజు గవర్నర్ గారికి మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈ నెలలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోర్టు ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా డెఫినెట్గా ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టులో కూడా మేము మరి రిట్ చేయడం జరుగుతుందని చెప్పలేదు. ఇది ఒకటే కాదు, వారు చేసినటువంటి కుంభకోణాలు, ఈ ప్రభుత్వం 6 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ కుంభకోణంలో మాత్రం ఛాంపియన్షిప్ చేసుకున్నది. మరి ఒకటి కాదు, 2 కాదు, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్ల పేరు మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణంలో మునిగిపోయిన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా అన్ని అంశాలను బయటకు తీసుకొస్తాం, వెలుగులోకి తీసుకొస్తాం, ప్రజల ముందుకు తీసుకొస్తాం, ఇవన్నీ కూడా ఎండగడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని ప్రతిపాదనలే ఒకటి కూడా అమలు చేయాలి, అవన్నీ జరిగినప్పుడు కదా అవన్నీ ఉచిత ప్రతిపాదనలు చేయాలి, జరిగేది కావాలి. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపనం చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. రకరకాల అంశాలను అడ్డం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెజిస్టర్డ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉందండి. సీఎం గారు మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేనని చెప్పి తప్పించుకుని తిరిగారు.
ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి, కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. రైతులకు 2 లక్షల రూపాయలు ఎన్నికలలో రుణమాఫీ చేస్తారని గతంలో చెప్పి డిసెంబర్ 9వ తారీఖు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి మీరు మళ్ళీ 100 రోజులు గడబడింది మీరే. మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని చూసి, రైతుల ఆగ్రహాన్ని చూసి ఆగస్టు 15వ తారీఖు వరకు మీరు గడువు నడగడమే కాకుండా వివిధ దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టుకున్నటువంటి సంగతి మేము గుర్తు చేస్తాము. ఈ రకంగా మరొక్కసారి బాట తప్పడమే కాకుండా ఆ ఫలితంగా ప్రజాగ్రహానికి గురైనటువంటి ఈ ప్రభుత్వం 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 8 పార్లమెంట్ సీట్లు మాత్రమే పరిమితమైన సంగతి గుర్తు చేస్తాము. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లలో విజయం సాధించిన సంగతి గుర్తు చేస్తూ పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 63 మంది ఎమ్మెల్యేలు ఉండి 8 సీట్లు కూడా గెలుచుకోలేనటువంటి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజాగ్రహానికి గురైన సంగతి నేను ఈరోజు మీ ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజు మా 100 రోజుల పాలన రిఫరెండం అని మీరే చెప్పారు, 14 సీట్లు గెలుచుకుంటామని చెప్పి మీరే చెప్పారు. మరి 100 రోజుల రిఫరెండంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి 14 సీట్లు గెలవనందుకు మీరు నైతిక బాధ్యత వహించాలి కదా. 8 సీట్లకు కనీసం ఈ రాష్ట్రంలో 7 సీట్లు కూడా గెలవలేనటువంటి సందర్భంలో మరి రిఫరెండంగా చెప్పినటువంటి మీరు దీనికి ఏ రకంగా బాధ్యత వహిస్తారో.